అందరికి నమస్కారం. నా పేరు కోమర భరద్వాజ శర్మ. జ్యోతిష్ శాస్త్రంలో జ్యోతిష పాఠాల భాగంగా అష్టమ స్థానంలో 9 గ్రహాలు ఉంటే ఏం జరుగుతున్న విషయాన్ని మనం తెలియజేసుకుంటున్నాం. కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా అష్టమ స్థానంలో మనకి రవి ఉన్నట్టయితే బలహీనుడుగా ఉంటాడు, దృష్టిలోపం కలవాడిగా ఉంటాడు, కోపిష్టిగా ఉంటాడు, ద్వేషించే వాళ్ళు ఎక్కువ మందిగా ఉంటాడు. అదే చంద్రుడు ఉన్నట్టయితే తొందరపాటు కలవాడిగా ఉంటాడు, అధికారులచే అవమానించబడేవాడిగా ఉంటాడు, అనారోగ్యం అనేది కలవాడిగా ఉంటాడు, బాల్యంలో ప్రమాదాలు కలవాడిగా ఉంటాడు, మాతృసౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది. అదే అష్టమస్థానంలో కుజుడు ఉన్నట్టయితే నేత్ర సంబంధమైన లోపం కలిగి ఉంటుంది, మందబుద్ధి వాళ్ళుగా ఉంటారు, ఆయాసపడుతూ ఉంటారు. అదేవిధంగా ద్వికరత్ర రెండు వివాహాలు జరుగుతాయి. అష్టమస్థానంలో ఎట్టి పరిస్థితులు ఎప్పుడు కూడా కుజుడు ఉండకూడదు, ఎందుకంటే అష్టమస్థానంలో కుజుడు చాలా డేంజరస్, దీన్ని మనము కుజదోషంగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా అష్టమస్థానంలో మన బుధుని తీసుకున్నట్టయితే కష్టజీవితంగా ఉంటాడు, న్యాయకుల వలన ధనం సంపాదిస్తూ ఉంటాడు, పరుల పనులు చెడగొట్టేవాడిగా ఉంటాడు, స్వభావం ఎక్కువగా ఉంటుంది, మంచి బంధువులు ఉంటూ ఉంటారు. అష్టమస్థానాధిపతి గురుడు, అష్టమస్థానంలో గురుడు ఉన్నట్టయితే ఆయుష్మంతుడుగా ఉంటాడు, మందబుద్ధి గలవాడిగా ఉంటాడు, బలహీనుడుగా ఉంటాడు, వినయం అనేది ఉన్నవాడిగా ఉంటాడు, సామాన్య జీవితం కలుగుతూ ఉంటుంది, ప్రయాణాలు చేస్తూ ఉంటాడు. అయితే అష్టమస్థానంలో గురుడు నీచంలో కానీ శత్రుక్షేత్రంలో కానీ గురుడికి పాపగ్రహ సంబంధం కలిగిన, గురుణ్ణి పాపగ్రహాలు చూసినా, గురుణ్ణి నీచమైనటువంటి పాపగ్రహం చూసినా, ఈ యొక్క ఆకస్మికంగా మరణం అనేది సంభవించిన ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అష్టమస్థానంలో గురుడు ఉండి దాని పాపగ్రహ దృష్టి కానీ పాపగ్రహాల యొక్క దృష్టి కలిగినప్పుడు ఈ యొక్క ఆయుష్యం అనేది తగ్గిపోయి ఆకస్మిక మరణం సంభవించడానికి అనుకోకుండా ప్రమాదాల వలన మరణం సంభవించడం ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఒక 42, 43, 44 సంవత్సరాల వరకు మాత్రమే బతకడం ఛాన్స్ ఉంది. అదేవిధంగా మన శుక్రుడిని తీసుకున్నట్టయితే అష్టమస్థానం శుక్రుడు ఉన్నట్టయితే దాంపత్య జీవితంలో చాలా తక్కువగా ఉంటుంది, సామాన్య జీవితంగా ఉంటుంది, భార్యతో గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు, సంతానం వల్ల బాధలు కలుగుతూ ఉంటాయి, మద్యమనే సేవిస్తూ ఉంటారు ఎక్కువగా వీళ్ళు. అదే అష్టమస్థానం శనిని తీసుకున్నట్టయితే బాల్యంలో కష్టపడిన వృద్ధాప్యంలో సుఖపడుతూ ఉంటాడు, సోమరిగా ఉంటాడు, కానీ దీర్ఘాయుష్యవంతుడు. అష్టమస్థానంలో ఎప్పుడైతే శని ఉన్నట్టయితే పూర్ణాయుష్, ఇంచుమించు 90 సంవత్సరాల వరకు పూర్ణాయుష్తో బతకడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అష్టమస్థానం శని వలన. అదే అష్టమస్థానంలో మన రాహువుని తీసుకున్నట్టయితే అవినీతి పరులుగా ఉంటారు వీళ్ళు, అవినీతి పరులకు సంబంధించిన విషయాలు ఎక్కువ చేస్తూ ఉంటారు, జోదగాడిగా ఉంటారు, శత్రువుల వలన బాధలు పొందుతూ ఉంటారు. అదే అష్టమస్థానంలో మన కేతువుని తీసుకున్నట్టయితే వాహనాల వలన గాయాలు ఏర్పడుతూ ఉంటాయి, తల్లిదండ్రుల ప్రేమ తక్కువగా ఉంటుంది, సుఖం లేని వాడిగా ఉంటాడు, వంచకుడుగా మారడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది అష్టమస్థానంలో ఉన్నటువంటి 9 గ్రహాలు. అయితే అష్టమస్థానంలో మనకి ఏంటంటే అష్టమస్థానంలో జంట గ్రహాలు కూడా ఉంటాయి. అష్టమస్థానంలో జంట గ్రహాలు ఉంటే ఏం జరుగుతుంది, అష్టమస్థానంలో ఆయుష్మని ఏ విధంగా తెలుసుకోవాలనే విషయాన్ని నెక్స్ట్ క్లాస్ తెలియజేస్తాను. అందరికీ నమస్కారం.